తేజగారు మీరు ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కి సంబంధించి ఆస్టియోపతి కానివ్వండి క్యారోప్రాక్టిక్ కానివ్వండి ఈ టెక్నిక్స్ అన్నిటి గురించి మా వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నారు కదా అయితే ఇందులో ముఖ్యంగా పల్స్ సో పల్స్ లో కూడా రకరకాల పల్స్ ఉంటుంది అలాగే దాని ద్వారానే మనకి ఏ ఆర్గాన్ లో ప్రాబ్లం ఉంది తెలుసుకోవచ్చు అని అంటుంటారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మామూలుగా మనం అలోపతి బేస్డ్ కానీ పల్స్ డయాగ్నోసిస్ లో ఏమంటాం పల్స్ లోగా ఉందా ఫాస్ట్ గా ఉందా ఇదే చూస్తాం కానీ మనం అకార్డింగ్ టు ద ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారంగా 29 పల్సెస్ కింద మనకి వీక్ పల్స్ స్ట్రాంగ్ పల్స్ షార్ట్ పల్స్ ర్యాపిడ్ పల్స్ స్విఫ్ట్ పల్స్ ఇలా థ్రస్ట్ పల్స్ ఇలా పల్సెస్ అనేది డివైడ్ అయి ఉంటాయి అలానే మనకి పల్స్ డయాగ్నోసిస్ అనేది మనం ఆక్యుపెన్చర్ ఎలా తీసుకుంటాం అంటే లెఫ్ట్ హ్యాండ్ లో అండ్ రైట్ హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో వచ్చేసి మనకి డిజిటల్ మిడిల్ అండ్ ప్రాక్సిమల్ ఈ త్రీ ఫింగర్స్ ప్లేస్ చేసి ఇక్కడ పల్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో చూద్దాం లెఫ్ట్ లో మనం ఏ ఆర్గన్స్ ని చూస్తామంటే ఆక్యుపెన్చర్ లో ఇప్పుడు హార్ట్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ ఇవి రెండు కూడా ఇట్ బిలాంగ్స్ టు ద ఫైర్ ఆర్గన్ ఫైర్ అంటాం అలానే లివర్ గాల్ బ్లడర్ అలానే కిడ్నీ ఈ త్రీ ఆర్గన్ ఫంక్షన్స్ ని పల్స్ డయాగ్నోసిస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు మన లెఫ్ట్ హ్యాండ్ లో అదే రైట్ హ్యాండ్ వరకు వస్తే లంగ్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్ప్లీన్ కానీ స్టమక్ కానీ అండ్ పెరికార్డియం ఈ త్రీ ఆర్గన్స్ని రైట్ పల్స్లో మనం అనేది అబ్జర్వ్ చేసి ఇందులో డయాగ్నోసిస్ తీసుకుంటాం సో ఈ ఆర్గన్స్లో ఎక్కడెక్కడ డెఫిషియెంట్ ఉంది ఎక్కడ ఎనర్జీ ఎక్సెస్ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది పల్స్ డయాగ్నోసిస్ వితౌట్ పల్స్ డయాగ్నోసిస్ మనం బ్లైండ్గా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా టైం పడుతుంది తగ్గదు రియాకరెన్స్ సింప్టమేటిక్గా ఉంటుంది సో మనం డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే నాట్ ఓన్లీ పల్స్ డయాగ్నోసిస్ ఇఫ్ ద పర్సన్ మస్కులోస్కెలిటన్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎంఆర్ఐస్ చూస్తాం ఎక్స్రేస్ చూస్తాం అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మనం పల్స్ డయాగ్నోసిస్లోనే మనం ఇది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది అలా ఫైండ్ అవుట్ చేయగలిగితేనే మనం ఈ డిసీజ్ అనేది రూట్ కాస్ నుంచి మనం ట్రీట్ చేయగలుగుతాం క్యూర్ అనేది బాగుంటుంది రియకరెన్స్ అనేది చాలా తక్కువ క్రానిక్ కేసెస్లో మనకి ఇట్ టేక్స్ టైం కానీ అక్యూట్ కేసెస్ చాలా వరకు 99% కేసెస్ మ్యాక్సిమం 3 to 5 సెషన్స్లో అనేది మనకి చాలా వరకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఈవెన్ ఫస్ట్ సెషన్ నుంచి ఈవెన్ క్రానిక్ కేసెస్ మేబీ ఒక 2-3 డేస్ టైం తీసుకుంటుంది కానీ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ మనం ఈ పల్స్ డయాగ్నోసిస్ తీసుకుని ట్రీట్మెంట్ చేయడంలో సో యాక్చువల్లీ ఆక్యుపెన్చర్ అనేది అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్కలా ఉంటుందా అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపెన్చర్లో కూడా ఆక్యుపెన్చర్లో ఇప్పుడు చూడండి ఒక్క ఆర్గన్లో ఫంక్షన్ అంటే మనకి చేంజెస్ వచ్చినప్పుడు అంటే బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్సెస్ అంటాం ఒక దగ్గర బాడీ ఫంక్షన్లో అంటే ఎక్సెస్ ఎనర్జీ అయినప్పుడు ఇంకొక దగ్గర తగ్గుతుంది అదే మన పల్స్ డయాగ్నోసిస్లో ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్కడైతే మనకి డెఫిషియెంట్గా ఉందో అక్కడ ఎనర్జీ అంటాం ఎనర్జీ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వాటర్ పైప్లో మామూలుగా మనకి పైప్ బాగుంటే వాటర్ ఫ్లో అనేది బాగుంటుంది మనం అయితే జస్ట్ ఏదైనా ప్రెషర్ పడి ఉంటే అది ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతుంటుంది అండ్ దాని ప్రెషర్ కూడా తగ్గిపోతుంది ఇలానే మనకి ఎనర్జీ అనేది బ్లాక్ అయినప్పుడు సెటన్ అంటే మెరిడియన్స్ అంటాం ఈ మెరిడియన్స్ ఈ ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు ఆర్గన్కి కూడా ఫంక్షన్ తగ్గినప్పుడు దాని రిలేటెడ్ యాక్టివిటీ అనేది మనకి తగ్గడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్లో ఉంది సర్వికల్లో సమ్ ఎనర్జీ బ్లాక్ ఇక్కడ అయింది సో దాని రిలేటెడ్ మన ఫంక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఆ ఎనర్జీ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఎనర్జీ బ్లాక్ అయింది ఇట్స్ మనకి లంగ్ మెరిడియన్ అంటాం ఈ లంగ్ మెరిడియన్ ఎక్కడ ఎనర్జీ బ్లాంగ్ అయితే టింగ్లింగ్ సెన్సేషన్స్ కానీ అకార్డింగ్ టు ద ఆక్యుపెన్చర్ నంబర్స్ కానీ రావడం జరుగుతుంది సో అలా జరిగినప్పుడు ఆక్యుపెన్చర్ పాయింట్స్ 361 ఆక్యుపెన్చర్ పాయింట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్యుపెన్చర్ పాయింట్స్ అండ్ అందులో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఎక్స్పీరియన్స్లోనే వస్తుంది మనకి ఈ ఎక్కడ బ్లాక్ అయింది అనేది పర్టికులర్గా ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అక్కడ నుంచి ఆ బ్లాక్ ఆ నీడిల్ పెట్టి మనం రిమూవ్ చేస్తాం అన్నమాట స్టిమ్యులేట్ చేయడంతో నీడిల్తో స్టిమ్యులేట్ చేస్తాం అలానప్పుడు ఆ బ్లాక్ మనకి ఎప్పుడైతే మనకి క్లియర్ అవుతుందో ఆ ఎనర్జీ ఫ్లో మళ్ళీ దానికి పెరిగినప్పుడు మళ్ళీ దాని ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి ఇలా ఉంటుందండి ఓకే సో మరి